హలో అండి వెల్కమ్ టు మీతో చెప్పాలని ఈరోజు మన గార్డెన్ని సమ్మర్లో ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాము నేను నిహారిక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ ఎండాకాలంలో కొన్ని టిప్స్ మనం పాటిస్తే మన పంటను మనం ఈజీగా తీసుకోవచ్చు అవి ఏంటో చూద్దాం ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి రకరకాల మందారాలు మనమైతే ఈజీగా ఇంటి దగ్గర పెంచుకోవచ్చు గులాబీల కంటే మందారాలు ఎక్కువగా ఈ సీజన్లో పూస్తాయండి చూసారా ఈ యెల్లో కలర్ మందారం ఎంత క్యూట్ గా ఉందో మందారాలతో పాటు మల్లెలు కూడా చాలా బాగా పూస్తాయండి ఈ లో అంటే ఈ జనవరి ఫిబ్రవరి లో ఈ ఆకులని తీసేసి మనం ప్రూనింగ్ అది చేసుకోవడం వల్ల మంచిగా పూస్తాయి సీజన్ లో ఇది వచ్చేసి ఒక లిల్లీ వెరైటీ అండి ఇది కూడా సమ్మర్ లో చాలా బాగా పూస్తుంది దీని పేరేంటో కామెంట్ చేయండి వేసవ కాలంలో కూడా ఆకుకూరలు పెంచుకోవచ్చు అండి కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి కొత్తిమీర లాంటి ఆకుకూరలు పెద్దగా రాకపోవచ్చు కనుక మనం తోటకూర లాంటి ఆకుకూరలు వేసుకోవడం వల్ల మంచి ఫుడ్ అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అండి ఈ ఆకుకూరలను మరి ఎండలో పెట్టకుండా కొంచెం సెమీ షేడెడ్ ఏరియాలో కాని లేకపోతే షేడ్ నెట్లు మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా మొక్కల్ని కాపాడుకోవచ్చు షేడ్ నెట్లు అనేవి కంపల్సరీ అండి సమ్మర్లో ఎండ ఎక్కువ వచ్చే చోట్లయితే కంపల్సరీగా అరేంజ్ చేసుకోవాలి ఈ సమ్మర్ లో టమాటాలు ఎక్కువ రాకపోయినా వంకాయలు పచ్చిమిర్చి బెండకాయలు ఇవన్నీ పెట్టుకోవచ్చు దాంతో పాటు పాదులు కూడా అండి బీరకాయలు సొరకాయలు ఒక చిక్కుడు మినహాయించి అన్ని బాగా వస్తాయి చిక్కుడులో కూడా మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు ఉంది అది రావచ్చేమో ఇది వచ్చేసి మనం పందిరి వేసుకోవాలండి ఎప్పుడైనా సరే పాదులు పెట్టుకున్నప్పుడు పందిరి వేసుకుంటే ఈజీగా అల్లుకొని మనకి మంచి కాపు అనేది వస్తుంది అనమాట ఫాస్ట్ గా ఎవరైనా విత్తనాలు పెట్టుకోకుండా ఉంటే ఇప్పుడే పెట్టుకోండి సమ్మర్ వచ్చే లోపల పెట్టుకోవాలి ఎండగా అవి జరినేట్ అవ్వలేవు అనమాట మనం వేసుకున్న విత్తనం మొక్కగా ఎదిగి మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకునే టైంకి మనం సాయిల్ మిక్స్ అనేది కలుపుకోవాలి కదా దానికోసం థర్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ కొంచెం పిండి కొంచెం ఇసుక కానీ కోకోబీట్ కానీ వేసి కలుపుకోండి ఇది బేసిక్ పాటింగ్ మిక్స్ అనమాట అని తీసుకునే కంటైనర్కి ఇలా హోల్స్ పెట్టుకోండి ఎందుకంటే వాటర్ అనేది వెళ్ళాలి ఏ సీజన్ అయినా సరే మనం ఇలా పెట్టుకోవడం మంచిది తర్వాత వచ్చేసి మనం ఈ సమ్మర్లో వాటరింగ్ ఎలా చేయాలి అన్నది వాటర్ అనేది పైన మనం మట్టి పట్టుకున్నప్పుడు ఆ మాయిశ్చర్ ని బట్టి చేయాలండి బాగా పైన కూడా తడిగా ఉంటే అక్కర్లేదు కానీ సమ్మర్ లో వాటరింగ్ అనేది రెండు పూటలు చేయడం మంచిది అండి మా గార్డెన్ అయితే ఫుల్ ఎండ్ వస్తుంది అనమాట కాబట్టి మేము రెండు పూటల చేస్తూ ఉంటాము సమ్మర్ లో ఈ బాల్కనీ గార్డెన్ అయితే పైన మట్టి యొక్క తేమసత్వాన్ని బట్టి చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మల్చింగ్ అండి అంటే మనం ఇచ్చే వాటర్ ఆవిరవకుండా ఉండడానికి మొక్క పైన ఆకులతో కానీ పొట్టుతో వరి పొట్టుతో కానీ వీటితో మనం మల్చింగ్ చేసుకుంటూ ఉంటాము ఇంకే కొన్ని రోజులు కంపోస్ట్ గా మారిపోతుంది తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద మొక్కల దగ్గర చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడం వల్ల ఈ చిన్న చిన్న మొక్కలు ఎండ ఎండ దాటి గురి అవ్వకుండా ఈజీగా సర్వైవ్ అన్నమాట షేడ్ నెట్ వేసుకోవడం కుదరని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కానీ కూరగాయ మొక్కలు అవి పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా షేడ్ నెట్ పెట్టుకోవడం ట్రై చేయండి మీలో ఎంతమంది ఈ మధ్యన టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశారు కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండి మనం సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఈ సమ్మర్ లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి వాటర్ తో పాటు మొక్కలకి ఇవ్వడం చాలా మంచిది మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ తో చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇంకా పళ్ళ తొక్కలతో చేసుకున్నది కానీ బియ్యం గడువు నీళ్లు కానీ ఇలా పుల్ల మజ్జిగ స్ప్రే చేయడం కూడా చాలా మంచిది అనమాట మొక్కలకి మనం మన ఛానల్లో రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు సమ్మర్ వచ్చే లోపల మనం చేసుకోవాల్సిన పనులు ఏంటనేది చూద్దాము ముందుగా ప్రూనింగ్ అనేది చేసుకోవాలి ఇలా మల్లె మొక్కలు గాని ఇంకా పెద్ద పెద్ద మొక్కలు ఏమైనా ఉంటే ప్రూనింగ్ అనేది ఇప్పుడే చేసుకోండి దాంతో పాటు రీపోటింగ్ అంటే ఒక మొక్కని వేరే కంటైనర్ లోకి మార్చేది కూడా ఈ ఎండలు ముదిరే లోపల చేసుకోవడం మంచిది రీసెంట్ గా మేమైతే ఇలా మల్లె మొక్కలను రీపోటింగ్ చేసుకున్నాము కటింగ్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇప్పుడే పెట్టుకోండి మల్లె మొక్కలు లాంటివి ఇంకా మందారాలు ఏవైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మన సమ్మర్ లో బాగా పూస్తాయి లాస్ట్ ఇయర్ వచ్చేసి కర్బూజా కాసేయండి చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈసారి కూడా పెట్టాము ట్రై చేయాలి ఎలా వస్తాయో మల్బరీస్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ కాసిన అనమాట చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కంపోస్టింగ్ అండి మనం ఈ సమ్మర్ లో కంపోస్ట్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా కంపోస్ట్ అవుతుంది మనం కిచెన్ వేస్ట్తో కానీ తో కానీ ఘనజీవామృతం కానీ ఇవన్నీ ఈజీగా ఈ సమ్మర్లో మనం చేసుకోవచ్చు కంపోస్ట్ అనేది మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు స్టాండ్స్ అనేవి ఏర్పాటు చేసుకోండి స్లాబ్ దెబ్బ తినకుండా ఉంటుంది నెక్స్ట్ మనం పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు అవి పెట్టు పెట్టాలనుకుంటే కంటైనర్స్ అనేవి పెద్ద పెద్దగా ఉండేలా చూసుకోండి చిన్న చిన్న వాటిలో మనకి పెద్ద ఇల్లు కూడా రాదు కొన్ని కొన్నిసార్లు మన మొక్కలకి పురుగులు అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి రకరకాల పురుగులు అంటే ఆఫిడ్స్ మిల్లీ బగ్స్ జనరల్ ఇవన్నీ అటాక్ చేస్తూ ఉంటాయి వాటి కోసం మనం వేప నూనెని యూజ్ చేయడం మంచిది వేప నూనె ఆర్గానిక్ వేప నూనె తీసుకుని స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి మంచి మంచి హార్వెస్టులు చేసుకోవడానికి మన ఇంట్లో మనం పండించుకోవడానికి మనం శ్రమ పడాలండి ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్